హలో అండి నేను భాష తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనే అనౌన్స్మెంట్ చేసింది చాలా ఆనందకరమైన విషయం అండి చాలా రోజుగా మూతపడ్డ థియేటర్లన్నీ ఓపెన్ అవుతున్నాయి అంటే అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ మా సినిమా వాళ్ళకి అంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సినిమాలు థియేటర్లో ఆడితేనే మాకు సినిమాలు వస్తాయి సినిమాలు ఐ మీన్ ప్రొడ్యూస్ అవుతాయి కానీ ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు వాళ్ళు లేకపోతే మేము ఎవరు లేము ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎవరు లేరు సో ప్రొడ్యూసర్స్ బతకాలన్నా సో సినిమాలు రిలీజ్ అవ్వాలి థియేటర్లో రిలీజ్ అవ్వాలి ఓటీటీ ఇవన్నీ ఓకే కానీ థియేటర్ థియేటర్ ఎప్పటికైనా సో డిసెంబర్లో థియేటర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి చాలా రోజులుగా ఆగిపోయిన సినిమాలు అవన్నీ రిలీజ్ అవుతాయి చాలా సందడిగా ఉంటుందని నేను అంటే ఇమాజిన్ చేసుకుంటున్నాను సో ఇలాంటి డిసెంబర్ నెలలోనే నేను చేసిన ఒక సినిమా బ్లాక్డ్ అనే సినిమా కూడా థియేటర్లోకి వస్తుందండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సందర్భంగా అనుకుంటున్నారు డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇటుగా ఉంటుంది కానీ డిసెంబర్లో పక్కా రిలీజ్ అవుతుంది సో దీంట్లో మనోజ్ నందం గారు హీరో నేను ఆయనకు ఫ్రెండ్గా చేశాను నేను ఇంకా వినయ్ గారు అనే ఒక ఆర్టిస్టు ఆయన హీరోయిన్గా శ్వేత గారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ షేకింగ్ శేషు గారు కానీ ఇంకా టిఎన్ఆర్ గారు కానీ ఇంకా చాలా మంచి ఆర్టిస్టులు కూడా చాలామంది చేశారండి లాక్డౌన్లో చాలా భయపడుతూ చేశాము సో మీరు మాత్రం ఈ సినిమాను చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఉందండి ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు అవ్వలేకపోతే లేదా వాళ్ళని ఎవరిని తొక్కేస్తే దాని పరిణామం దాని రిజల్ట్ ఎలా ఉంటుంది దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు అదే సినిమా మెయిన్ పాయింట్ అండ్ సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ చాలా ఫాస్ట్గా చేశాము నేను అంటే అనుకున్నాను ఇంత అవుట్పుట్ ఉంటుందో లేదో అని కానీ డబ్బింగ్ డబ్బింగ్లో చూసినప్పుడు ఓకే బాగుంది సినిమా అని అనిపించింది సో మీ అందరు కూడా ఈ సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను సో సినిమాని బ్లాక్డ్ అనే సినిమాని థియేటర్లోని చూడండి అండ్ ఈ సినిమాకి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేసిన రామారావు గారికి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన రాము గారికి వీళ్ళందరికీ మంచి సక్సెస్ రావాలి మాకంటే చాలా ముఖ్యం వాళ్ళకి ఈ సక్సెస్ అనేది సో రావాలని మంచి వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ